హై వ్యూవర్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి. బహుశా నేను మీకు ఏదైనా కొత్తగా అందించాలని చెప్పేసి మొత్తం స్టడీ చేస్తూ ఇది కనిపించింది. థ్యాంక్స్, నేను మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీకు చెప్పాలని ఇదిలో నేను కూడా కొన్ని తెలుసుకుంటూ ఉన్నా. నిజంగా ఫస్ట్ నేనైతే షాక్ అయ్యా, ఎందుకంటే ఆర్మీలో డాగ్స్ ఉంటాయి, కుక్కలు ఉంటాయి కదా, సో అవి అద్భుతంగా పనిచేస్తాయి. మన సైనికులతో పాటు వీరోచితంగా పోరాడతాయి. మన కాశ్మీర్లో ఒక కుక్క బుల్లెట్లు దిగినా సరే తాట తీసి ఆరేసింది టెర్రరిస్ట్గా అండి. పాపం ఆ తర్వాత కుక్క చనిపోయింది అనుకోండి, ఆసుపత్రి ట్రీట్మెంట్ అందిస్తున్నప్పుడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా నేను మీకు ఇవ్వబోతుంది ఏంటంటే, గతంలో ఎక్కడైనా సరే ఆర్మీకి సంబంధించిన శునకాలు కుక్కలు ఏవైతే ఉంటాయో అవి వన్స్ రిటైర్ అయిన తర్వాత, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మిలిటరీలో పనిచేసే మనుషులకైనా ఈ జంతువులకైనా వీటికి రిటైర్మెంట్ అనేది ఉంటుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత మనుషులకి మిగతా జాబులు వచ్చేసి వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఉంటుంది, ఆ రకం జాబులే చేసుకుంటారు. బట్ కుక్కలు ఎలాగా వాడుకుంటే రిటైర్ అయ్యింది, ఇందులో వచ్చేసి ఎక్కువ జర్మన్ షెఫర్డ్, బ్రెజిలియన్, తర్వాత లాబ్రడార్ సమ్వేవ్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అందులో ఇందులో మళ్ళీ గుర్రాలు కూడా ఉంటూనే ఉంటాయి. సో వాటి కూడా రిటైర్మెంట్ అనేది సరే మాట్లాడదాం. అది కూడా ఈ కుక్కలని 2014 ముందు వరకు కూడా వన్స్ అవి రిటైర్ అయిన తర్వాత వాటిని చంపేసేవాళ్ళట, సీరియస్గా చంపేసేవాళ్ళట. ఎందుకు? మన భారతదేశానికి సంబంధించి రక్షణ పరంగా వాటికి అన్నీ తెలుసు ఎలా ఏంటని చెప్పేసి. అది శత్రువులు కనుక చిక్కితే ఆ కుక్కలు, సో రక్షణ వ్యవస్థకి నష్టం అట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శత్రువుల చేతికి ఈ జాగిలాలు దొరకకుండా, అటు ఇటు ఎట్టబడితే అవి తిరగకుండా వాటిని చంపేసేవాళ్ళు. ఎంతో ట్రైనింగ్ ఇచ్చున్నారు బట్ వాటికి రిటైర్మెంట్ అనేది ఉంది, రిటైర్మెంట్ ఇచ్చున్నారు, ఇంకేం చేయాలి, చంపేసేవాళ్ళు. బట్ ఐ థింక్ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ లేదంటే అంతకుముందు కానీ కొంచెం అటుగా నాకున్న సమాచారం మేరకు 2014 తర్వాత తెలుస్తూ ఉంది. వీటిని మీరట్లో కొన్ని ఆశ్రమాలు అనేవి ఉన్నాయి, ఆ ఆశ్రమాలకి కుక్కలను పంపించి అక్కడ అవి చనిపోయే వరకు వాటిని ఆలనా పాలనా చూస్తూ ఉన్నారు. అలాగే గుర్రాలకు సంబంధించి కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆశ్రమాలకి పంపించి రెస్ట్ ప్లేసెస్ అన్నట్టు వాటికి ఆలనా పాలన చూస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, గతంలో అయితే నిజంగానే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి కుక్కలను చంపేసేవాళ్ళు, ఎందుకు? సేఫ్టీ పర్పస్ అన్నట్టు. బట్ ఇప్పుడు అలా కాదు, వన్స్ రిటైర్ అయినటువంటి వాడిని జాగ్రత్తగా ఆశ్రమాలకు తీసుకెళ్ళి చక్కగా వాటిని చూసుకుంటూ ఉన్నారు.